మిస్టర్ కుమార్ గారు ఎఫ్డి అగైన్స్ క్రెడిట్ కార్డ్ లో ఎంత లిమిట్ వరకు యూస్ చేసుకోవచ్చు, ఎంత యూస్ చేస్తే మంచిది, సిబిల్ ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే ఎంత యూస్ చేస్తే బెటర్? ప్లీజ్ ప్రొవైడ్ వన్ వీడియో ఎందుకంటే ఇప్పుడే చెప్పేస్తా, మీకు కావాలంటే వీడియో కూడా చేస్తా. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, అది క్రెడిట్ కార్డ్ అగైన్స్ ఎఫ్డి అయినా సరే, నార్మల్ ఎఫ్డి అయినా సరే, లిమిట్ లో 30% కన్నా ఎక్కువ వాడకూడదు. 30% ఆఫ్ ద లిమిట్ ని క్రాస్ చేసామంటే మనల్ని క్రెడిట్ హంగ్రీ పర్సన్ అంటారు. అలాంటప్పుడు మన యొక్క క్రెడిట్ స్కోర్ అనేది డౌన్ అవడానికి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీరు పర్సనల్ గా క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేస్తున్నా లేదా ఎఫ్డి అగైన్స్ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేస్తున్నా 30% మించి వాడకుండా ఉండడమే చాలా చాలా బెటర్. సో 30% అండి క్వశ్చన్ ఆన్సర్. సో క్రెడిట్ కార్డ్ అగైన్స్ ఎఫ్డి ఏంటంటే చాలా మందికి తెలియదు, వాళ్ళ కోసం చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫార్మర్ అనుకోండి, లేదా మీకు జాబ్ లేదు, చిన్న బిజినెస్ చేస్తున్నారు, అలాంటప్పుడు మీకు క్రెడిట్ కార్డ్ రాదు. సో మీకు క్రెడిట్ కార్డ్ రావట్లేదు కాబట్టి మీరేం చేయొచ్చు అంటే బ్యాంక్ వెళ్ళి ఎఫ్డి చేసుకోండి. 1,00,000, 2,00,000, 5,00,000 మీ ఇష్టం. ఎఫ్డి చేసుకున్నట్లయితే ఆ ఎఫ్డి ఎంతైతే అమౌంట్ చేశారో దానిపై 80% వరకు మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ తో ఒక క్రెడిట్ కార్డ్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 చేశారనుకోండి ఎఫ్డి, వాళ్ళు ఏమంటారంటే 80% ఆఫ్ ద అమౌంట్ ని క్రెడిట్ కార్డ్ రూపంలో ఇస్తామని చెప్తారు. అంటే మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ అన్నది 80,000. 80,000 ఇంటూ 30% ఎంతైతే ఉంటుందో అంతకన్నా తక్కువ అమౌంట్ ని యూజ్ చేసినట్లయితే మీ క్రెడిట్ స్కోర్ అనేది డౌన్ అవుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్ ఫామ్ 15G, ఫామ్ 15H ఉంటుంది అనమాట. ఎప్పుడే ఉపయోగపడుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, మీ దగ్గర చాలా డబ్బు ఉంది, మీరు ఏం చేశారు, ₹2,00,000 ఆ బ్యాంక్ లో, ₹2,00,000 ఈ బ్యాంక్ లో, ₹3,00,000 ఆ బ్యాంక్ లో అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఆ అన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ ద్వారా మీకు వచ్చిన వడ్డీ అన్నది 40,000 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 10% TDS అనేది కట్ అయిపోతుంది అనమాట. ఈ ఫామ్ 15G అనేది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఇన్ కేస్ మీ ఇన్కమ్ అన్నది, మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది 2.5 lakhs కన్నా తక్కువ ఉంటే, అంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కన్నా తక్కువ ఉన్నట్లయితే మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ ని ఓపెన్ చేసే సమయంలోనే బ్యాంక్స్ లో ఫామ్ 15G ని సబ్మిట్ చేయాలి. ఆ రకంగా సబ్మిట్ చేసినట్లయితే మీకు జనరేట్ అయిన ఇన్కమ్ అన్నది, అంటే జనరేట్ అయిన వడ్డీ అన్నది 40,000 కన్నా ఎక్కువ ఉన్నా కూడా 10% TDS అనేది ఆటోమేటిక్ గా కట్ అవ్వదు అనమాట. సో అప్పుడు ఈ ఫామ్ 15G అనేది మీకు ఉపయోగపడుతుంది. ఫామ్ 15H అంటే ఇన్ కేస్ మీరు సీనియర్ సిటిజన్ అయ్యండి, మీ యొక్క వడ్డీ అన్నది 50,000 కన్నా ఎక్కువ జనరేట్ అయినట్లయితే అప్పుడు కూడా 10% TDS అనేది కట్ అవుతుంది. మీరు కనుక సీనియర్ సిటిజన్ అయ్యండి, నాకు ఇన్కమ్ అన్నది, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అంత లేదండి, నా ఇన్కమ్ చాలా తక్కువ అని చెప్పి మీరు ముందుగానే బ్యాంక్ కి ఫామ్ 15H ని కానీ సబ్మిట్ చేసినట్లయితే అప్పుడు కూడా 10% TDS అనేది కట్ అవుతుంది. సో ఈ రకంగా ఫామ్ 15G, ఫామ్ 15H అనేది ఉపయోగపడతాయి. 10% TDS ని సేవ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఎవరి ఇన్కమ్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ లో ఉందో, అంటే 2.5 lakhs కన్నా ఎక్కువ ఉందో, వాళ్ళకి ఫామ్ 15G తో కానీ ఫామ్ 15H తో కానీ ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఖచ్చితంగా 10% TDS అనేది భరించాల్సిందే.